కీర్తనల గ్రంథము 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రిమ్మగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలగనాజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచియున్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాకాంత్రుడనై సంచరించవలసి వచ్చిననేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నా దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను.